రైటికల్ డిటైల్స్ లోకి వెళ్తే ఏపీలో సంక్షేమ పథకాలతో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. తాజాగా ఇవాల జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద రజక నాయి బ్రాహ్మణ టైలర్లకు 10,000 జమ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్ధిదారులకు 247.04 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తారు. ఈ డబ్బును లబ్ధిదారులు తమ వృత్తికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం చెప్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. చెప్పండి వేణుగోపాల్, అసలు ఈ పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? శైలజ, ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ప్రస్తుతం జగనన్న చేదోడి పథకం అనేటటువంటిది ఉందో, దీనికి సంబంధించి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆన్లైన్ లో ఈ కార్యక్రమాన్ని స్వయాన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి తానయుడు జగన్ సంక్షేమ పాలనకు ఏదైతే గుర్తుగా కూడా ఆయన ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారనేటటువంటిది వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఒక కుల వృత్తులు అనేటటువంటివి అనాదిగా ఉన్నటువంటి నేపథ్యంలో రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లు, ఇతరత్ర ఎవరైతే ఈ యొక్క పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొందో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసేటటువంటి విధంగా కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఆన్లైన్ లో జగన్మోహన్ రెడ్డి యొక్క 10,000 రూపాయల నగదును నేరుగా అకౌంట్లలోకి జమ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 247,040 మంది లబ్ధిదారులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారుల నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా 247 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా పేద కుటుంబాలకు అండగా నిలవాలనేటటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది అనేటటువంటిది ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. నేను ఉన్నాను, నేను విన్నాను అనేటటువంటి ఒక ఏదైతే నినాదాలతో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కుల వృత్తులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక అభయం ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ఆర్థిక సాయం అనేటటువంటిది వెనుకబడిన వర్గాల కులాలకు సంబంధించినటువంటిది ఆదుకుంటాననేటటువంటి ఒక హామీ అయితే గతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీ మేరకు జగనన్న చేదోడు అనేటటువంటి పేరుతో ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఏదైతే 10,000 రూపాయల ఆర్థిక సాయం అనేటటువంటిది ఈ సీజన్ లో అంటే అటు పంట పొలాలకు సంబంధించి పనులు లేనటువంటి టైంలో కూడా ఇక్కడ ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు వస్తువులు తయారు చేసుకున్నప్పటికీ కూడా వాటి కొనుగోలు అనేటటువంటిది ఈ 2-3 నెలలు తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవన పరిస్థితి దయనీయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇదే సీజన్ లో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలు ఆసరాగా ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అయితే మొత్తం ఎంతమందికి ఇవ్వబోతున్నారు? అంటే ఈ యొక్క లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో 247,040 మందికి 247 కోట్ల రూపాయల చొప్పున 10,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. ఈ డబ్బుని నేరుగా అంటే గతంలో చూసుకుంటే గనక అధికారులకు అప్లై చేసుకుని స్థానికంగా కలెక్టరేట్ అలాగే ఏదైతే గ్రామ స్థాయికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ఇది కాకుండా నేరుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే నేరుగా ఈ యొక్క నగదు అనేటటువంటిది లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్లేటటువంటి విధంగా కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ సమస్యలు దీనికి సంబంధించి లబ్ధిదారులకు ఎదురవ్వకుండా ఉండేటటువంటిది ప్రస్తుతము ఈ యొక్క ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వము సిద్ధం చేసింది. ఈ లబ్ధిదారులు వారి వృత్తులకు సంబంధించినటువంటి చేతి పనిముట్లు అలాగే పెట్టుబడుల కోసము ఈ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలనేటటువంటిది ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి. శైలజ, రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.